సిస్టర్స్ వరల్డ్, ఈరోజు మీకు ఒక డిఫరెంట్ ఫిష్ ఫ్రెండ్ పరిచయం చేయబోతున్నానండి. చూసారు కదా, మీకు ఈ ఫిష్ పేరు పింక్ పర్చ్ అనమాట. చూడడానికి లైట్ పింకిష్లో ఉంది కదా. సో లాస్ట్ వీక్ మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ జనాలందరూ బాగా ఎగబడుకుంటున్నారు ఈ ఫిష్ని. ఇందులో ఏమంత స్పెషల్ ఉందా అనేసి నేను కూడా ఇంటికి తీసుకొచ్చాను. సో ముందుగా ఆల్రెడీ అది క్లీన్ చేసే ఉంటుంది కాబట్టి మనం కాస్త ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో అందులోనే కాస్త పసుపు సాల్ట్ వేసి మరీ క్లీన్ చేస్తున్నానండి. సో ఎందుకంటే బయట నుంచి తెచ్చింది కదా, ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో మనం నీట్గా వాష్ చేసుకుంటే మంచిది కదా. సో అందుకని నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్న తర్వాత వాటికి ఫ్రై అవ్వాలంటే మొత్తం పీసెస్ అన్నిటికీ మసాలా పట్టాలి కదండి. సో ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుంటే మసాలా అంతా కూడా బాగా పడుతుంది. నేను ఫస్ట్ టైం ఈ సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన ఫిష్ ట్రై చేస్తానండి. ఎందుకంటే మా విలేజ్ చుట్టూ కూడా ఎక్కువ చేపల చెరువులు ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకోసం మేము ఒక మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకొని వండుకునే అవసరం ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఆ టేస్ట్ ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకుంటానండి. సో మన ఫిష్ ఫ్రైకి ముందు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అందుకే ఒక 2 స్పూన్స్ కారం, గరం మసాలా, పసుపు, సాల్ట్, అలాగే చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటినీ కలిపి మిక్స్ చేసుకుంటున్నాను. అందులో ఒక హోల్ లెమన్, ఒక ఫుల్ లెమన్ని పిండుకుంటున్నాను. చిన్న మసాలా బ్యాటర్ అనేది నీట్గా కలుపుకోవాలి. మార్కెట్లో ఈ ఫిష్కి చాలా డిమాండ్ ఉందండి. అంత డిమాండ్ ఏముంటుందో అని ఆత్రంతోనే తెచ్చుకున్నాం అనమాట ఈ ఫిష్ని. అసలు అందుగా కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా బ్యాటర్ తయారైంది. ఇలా ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం ఫిష్, హోల్ ఫిష్ ఉంది కదా, వీటిని నేను పీసెస్ చేసుకోవట్లేదు. ఫిష్ ఫ్రైగానే ఫ్రై చేసుకున్నాను ప్రశాంతంగానే. నెక్స్ట్ మసాలా అంతా బాగా పట్టేలా హోల్స్ అన్నింటికి కూడా వాటికి అప్లై చేసుకుంటున్నానండి. 2 సైడ్స్ కూడా మనం మసాలా అనేది ఫుల్గా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి ఫిష్ అనేది మంచి టేస్ట్ వస్తుంది మసాలాలన్నీ పట్టి. సో మనం తెచ్చుకున్న 2 పీసెస్కి కూడా అప్లై చేసుకోవాలి. ఈ 2 ఫిష్లు కలిపి మాకు 120 రూపీస్ పట్టిందండి కాస్ట్ అయితే. పర్వాలేదు అనిపించింది. సో మనం అప్లై చేసుకున్నాం కదండి నీట్గా. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఫిష్లు అనేవి అందులో ఫ్రై చేసుకుంటున్నాను. చూసారుగా మన ఈ ఫిష్లు అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టినా మనకి ఫిష్లో ఉండే పైన లేయర్ అంతా కూడా మాడిపోతుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో మనం ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి ఫిష్ అనేది మంచి క్రిస్పీనెస్గా మంచి టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా మనం మంచి టేస్ట్ రావాలంటే ఓపిక్గా ఎదురు చూడాలి. సో మన ఫిష్ పైన కూడా మనం హీట్ అయిన ఆయిల్ని పోసుకుంటున్నాను బాగా ఫ్రై అవుతుందనేసి. సైడ్ కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకున్నానండి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, బాగా ఫ్రై అయింది. సో 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫిష్కి యాడ్ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో ఒక ఫిష్ పక్కన పెట్టుకొని రసం పోసుకొని తింటే టేస్ట్ వర్ణించడం కూడా కష్టమే, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సిస్టర్స్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.